తిరునామనికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖము, అవమానాలు, అపనిందలు ఇవన్నీ మానవుని యొక్క జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. మనం ఈ లోకం నుండి బయటకు వచ్చినప్పటి నుంచి మనము మరణించే వరకు కూడా ఈ శ్రమలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఏదో రీతిగా బాధ, భర్త వల్ల బాధ, బిడ్డల వల్ల బాధ, ఏ ఒక్క శ్రమలు మనల్ని వెన్నంటుతూనే ఉంటాయి. కానీ ఆయన అంటున్నాడు, మీకు ఈ లోకంలో శ్రమలు అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను అన్నాడు. అలనాడు హాగర్ని చూచిన దేవుడు, అలనాడు ఇశ్రాయేల్ని చూచిన దేవుడు, సారాను చూచిన దేవుడు నేను చూడడా? తప్పకుండా చూస్తాడు, నీకు విడుదల కలగ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడి ప్రభా, అద్భుతాలు చేయవాడా, సరే కార్యాలు జరిగించేవాడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. బలహీనరాల్ని నీ బలముతో నింపు నాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపు నాయన. నాకేమి రాదయ్యా, పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించు తండ్రి. నాతో మాట్లాడు, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ వేదనలు చూచే దేవుడవు. అలనాడు ఇశ్రాయేలు వేదన చూచి, వారు వెట్టి పనుల బాధను చూచి భూమి మీదకి దిగి వచ్చి ఉన్న గొప్ప దేవుడు అయ్యా. వారి శ్రమల అంతట్లో నుండి విడుదల కల చేసిన దేవుడు, ఆగర్ని కన్నీటిని తుడిచిన దేవుడు, మా కన్నీటిని మా బాధను తుడుస్తావని విశ్వాసంతో ఇదిగో నీ సన్నిధిలో కూర్చున్నాం బాబు. అయ్యా సహాయం చేయండి, వేదన పడుతున్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి ప్రభు. కష్టాలు కలిగిన, బాధలు కలిగిన, నష్టాలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, అవమానాలు కలిగిన మా దేవుడు గొప్ప కార్యాలు మా పట్ల జరిగిస్తాడని విశ్వాసంలో బలపడ్డాన్ని కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇక బలహీనరాలు నీ బలముతో నింపి, శక్తి ఇండాలి నీ శక్తితో నింపి నాయన, నాతో మాట్లాడమని, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని, వేదనతో ఉన్న వారిని ఆదరించమని, మీరే మహిమ పొందుకునమని యేసుతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని మనము నేర్చుకునే శ్రమలకు, ఎవరిని అడిగినా, ఏ బాధ అడిగినా, ఫోన్ చేసినా, అమ్మ మాకు శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది, మాకు కష్టాలు ఉన్నాయమ్మా, మా కష్టాలు ఎప్పుడు పోతాయమ్మా, మా శ్రమ ఎప్పుడు పోతుందమ్మా, ఎప్పుడు మా జీవితం ఇంతేనమ్మా, ఇంకా మాకు మేలు జరగదా, మాకు కీడే జరుగుతుందమ్మా, మేము ఎంత వేదనతో దుఃఖంతో మంచిగుండి సంతోషంగా ఉండాలన్నా సాతానుడు మా కుటుంబంలో గల్బిలు చేసేస్తున్నాడు. భర్త వల్ల, భార్య వల్ల, బిడ్డల మాట వినటం లేదమ్మా అని అనేక మంది ఫోన్స్ చేసి ప్రార్థించమని అడుగుతున్నారు. నా ప్రియ బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు బిడ్డ, భయపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. భయపడిపోతూ ఉంటాం, శ్రమలు వచ్చినాయని భయపడిపోతుంటాం, వేదన పడిపోతుంటాం, కానీ ఆ వేదన నుంచి తొలగించే గొప్ప దేవుడు మనతో ఉన్నాడని మనము నమ్మటం లేదు. మనతో ఉన్నాడు, మనల్ని గొప్ప దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మన కష్టం కలిగినప్పుడు దేవునికి మొరపెట్టుకోవాలి, మనుషులకు కాదు మొరపెట్టుకునేది. వేదన కలగగానే మనుషుల దగ్గర పరిగెడుతూ ఉంటాం, కానీ మనుషులు ఏం చేయలేరు. మన వేదన తీర్చరు, మన దుఃఖాన్ని తీర్చరు, మన బాధను తీర్చరు, కానీ తీర్చేవాడు దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు. అన్యాయం చేశాడు దేవుడు నాకు అంటారు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, మనమే దేవునికి అన్యాయం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. నా ప్రియ బిడ్డ, మరి ఇక్కడ మనము హబక్కుకి రాసిన గ్రంథంలో 3:17-18 వచనాలు మనం చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు పలింపకపోయినను, ఒలివ చెట్టు కాపలేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును అన్నాడు. ఏమి లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డ లేకపోయినా పర్వాలేదు, భర్త లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో కష్టాలు వచ్చినా పర్వాలేదు, శ్రమలు కలిగినా పర్వాలేదు, ఏ బాధలు వచ్చినా పర్వాలేదు, యెహోవా యందు నేను ఆనందించుతానని హబక్కు అంటున్నాడు. నువ్వేమంటున్నావు ఈ దినాన్ని నా ప్రియ బిడ్డ?
అన్నీ లేవండి, ఈ పోయినాయండి, అయిపోయినాయండి, ఇదైపోయిందండి, అదైపోయిందండి, ఇదైపోయిందండి అంటున్నావా? ఆయన అన్నాడు, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించదును, ప్రభువు యెహోవాయే నాకు బలము, నా బలమైననే అని చెప్తున్నావా నా ప్రిబిడ? యెహోవాయే నా బలం, దేవుడే నా శక్తి, దేవుని అందే నేను ఆనందిస్తాను, ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ నా దేవుడు నన్ను విడవని దేవుడు. ఈ లోకం అశాశ్వతమండి, కొద్ది రోజులు ఈ లోకంలో మనం బ్రతుకుంటాం, ఏనాడు వెళ్ళిపోతామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలుసా? మనకి తెలియదు. ఎప్పుడు ఆయన పిలిస్తే వెళ్ళిపోవడం. ఈ దినాల్లో అయితే యవన బిడ్డలు, యవనస్తులు ప్రభుని నమ్మి అనేక మంది భక్తులు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంతే, ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు కొరకు మనం నిలబడాలి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, కష్టాలు కలిగినా ఆయన మనతో ఉన్నాడనే విశ్వాసంలో మనం ముందుకు సాగిపోతే దేవుడు మన పట్ల కార్యాలు జరుగుతాడు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడచ్చు. మన ఎదుట ఉన్న పందెంలో ఓపికతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రభు గొప్పవాడు, ఆయన సహాయం చేయగల దేవుడు మనతో ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బలపడాలి. ఆయన నా దేవుని యందు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేడి కాలువలే చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచేయను. దేవుని బిడ్డ, మీ జీవితంలో శ్రమలా, అపజయాలా, కష్టాలా, వ్యాధా, ఎవరు సహాయం లేరని వేదంతో దుఃఖంతో ఉన్నవా? భయపడద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏమి లేకున్నా పర్వాలేదు, ఎస్ఐ నీతో ఉన్నాడు. వేదనతో ఉన్నవా, దుఃఖంతో ఉన్నవా, బాధతో ఉన్నవా, శ్రమలో ఉన్నవా, ఇంకేం ఆశ లేదనుకుంటున్నావా, నా బ్రతుకు జీరో అనుకుంటున్నావా? జీరో కాదు, నువ్వు హీరోవే, హీరోయిన్వే నువ్వు. దేవుడు కార్యాలు జరిగిస్తా, ఆయన నీతో ఉంటాడు. నాకు బలమైందని అంటున్నాడు, నా రక్షణ కర్త దేవుని ఎందు నేను ఆనందిస్తానంటున్నాడు. నువ్వు ఆనందిస్తావా? యెహోవాయే అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 అంటున్నాడు, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా అన్నాడు, దేని గురించి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి చింతపడద్దన్నాడు. ప్రభునందు ఆనందించుడి, మళ్ళా చెప్తాను ఆనందపడండి అన్నాడు. కష్టాలు వచ్చినా ఆనందించండి అంటే ఎలాగా ఆనందిస్తామమ్మా? మా కష్టాలు ఉన్నాయమ్మా, మేము ఆనందపడుతున్నాం. నా జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యము, నా కుటుంబంలోనే మరణము, నల్లుడు సడన్గా చనిపోయాడు, నా బిడ్డలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ నీ దేవుని యందు ఆనందపడుతున్నాం. దేవుడు తప్పకుండా నా బిడ్డ జీవితాన్ని కడతాడు, దేవుడు తప్పకుండా నా బిడ్డను స్వస్థపరుస్తాడు, దేవుడు తప్పకుండా ఆమె జీవితాన్ని కట్టి ఆమెను మళ్ళా దేవుని గొప్ప సాక్షిగా నిలబెడతాడనే విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు, మనతో ఉన్న దేవుడు. అందుకే అన్నాడు, ఆనందించుడి, ప్రభునందు ఆనందించడి, మరలా చెప్పదు, మీ సహనమును సకల జనులకు తెలియజేయడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపాలు దేవునికి తెలియజేయాలి. మనం ఎవరికి తెలియజేస్తాము మన విన్నపాలు? పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో, అటెవరికో, వీళ్ళకో, వాళ్ళకో చెప్తూ ఉంటాం మన కష్టాలు. కానీ ఆయన అన్నాడు, మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన తలంపులకు కావలియుండి మనల్ని రక్షిస్తుందట. చూసారా ఎంత గొప్ప మాటలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి యోబు అంటున్నాడు, నువ్వు సమస్త క్రియలు చేయగల దేవుడు అని నీవు ఉద్దేశించినది. యోబు గ్రంథం 42:1 అంటున్నాడు, ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని, వివేచన లేని వాడనైన నేను ఏమయో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గుర్చి మాట్లాడితిని. 42:5 యోబు గ్రంథం 5 వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను ఆశ్రయించుకుని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుచున్నాను. చూసరా,
దేవుడు లెక్కలేని కానీ ఆయన కష్టాలు రాలేవా? కానీ ఆయన అంటున్నాడు, లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను ఇప్పుడు తెలుసుకున్నానయ్యా. యోబుకి కష్టాలు వచ్చినాయి, భయంకరమైన కష్టం. మనకు తెలుసా, అందరు చనిపోయారు, ఏమీ లేదు. నేను ఒక్కడనే బతికొచ్చాను నీకు ఈ సంగతి చెప్పడానికి అన్నాడు. నేను ఒక్కడనే బతికొచ్చాను ఈ సంగతి చెప్పడానికి వచ్చాను అన్నాడు. విన్నాడు, అన్నీ విన్నాడు. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. మనం చెప్పగలమా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. మన జీవితాల్లో ఆయన ఇచ్చాడు ప్రతిదీ, భార్య అనగా, బిడ్డలు అనగా, భర్త అనగా, కుటుంబం అనగా, ఇల్లు అనగా, బండ్లు అనగా, సమస్తము ఆయన ఇచ్చాడు మనకి. మన అంటున్నాను, నేను తల్లి గర్భంలో వట్టిగానే వచ్చాను, మళ్ళీ తల్లి గర్భంలో వట్టిగానే పోతాను నేను, మళ్ళీ నేను వట్టిగానే దిగంబరినే వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. ఆ విశ్వాసం నీకుందా? కష్టాలు రాగానే భయపడిపోతున్నావా? వేదనలు రాగానే భయపడిపోతున్నావా? నాకు ఇంకేమి లేదు, శూన్యమే ఉందంటున్నావా? కానీ ప్రభు అంటున్నాడు, భయపడకు బిడ్డ, నీకు తోడుగా ఉన్నానన్ను. మరి మనకు తెలుసు, స్నేహితులు కూడా వచ్చి ఆయన ఎన్ని మాటలు అన్నారో, పెద్ద నువ్వు గొప్ప భక్తుడివా, నీ పరిస్థితి ఎందుకు ఇలాగైంది, నువ్వు ఏదో చేసి ఉండొచ్చు, నువ్వు అబద్ధాలు చెప్పినావు, అందుకే నీ బ్రతికి ఇట్లా అయిపోయిందని యోబు స్నేహితులు కూడా ఆయన నిందించారు. భార్య కూడా నిందించింది, నువ్వు ఇంకా ఎందుకయ్యా, నువ్వు దేవుణ్ణి తిట్టి మరణం కా, నువ్వు ఇంకా యథార్థత వదలవా, ఇంకా దేవుణ్ణి దూషించి మరణం కమ్మన్నది. ఆయన నన్ను మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మేలు అనుభవించుట తగుతుంది కానీ కీడు అనుభవించట తగదా అంటున్నాడు. ఆయన నోటితో ఏ పాపం చేయలేదట, దేవుణ్ణి నిందించలేదు. శరీరానికి కూడా భయంకరమైన కురుపులు పుండ్లు అన్నీ కలిగినప్పటికీ దేవుణ్ణి నిందించలేదు. స్నేహితులు దూషించినా, భార్య దూషించినా కూడా ఏమీ మాట్లాడలేకపోయింది, ఎందుకంటే దేవుడు తప్పకుండా ఆయన శిక్షను నేను భరిస్తానన్నాడు. అందుకే అన్నాడు 42:7 అంటున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది అన్నాడు. దేవుడు అన్నాడు, మీరు ఆయన మీద ఏవో చెప్పారు కానీ అయ్యో అంత గొప్ప భక్తుడు అన్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగినోడు, అరుణోదయాన్ని లేచి బిడ్డల పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి బిడ్డల కొరకు ఒక్కొక్కరి కొరకు బలి అర్పించాడు. అంత గొప్ప దైవజనునికే అన్నీ పోగొట్టుకున్నాడు. మరి మన జీవితం, అందుకే యోగు గ్రంథం రాయబడి ఉంది, నా ప్రియుడే ఎందుకో వేదన పడిపోతున్నావు, దుఃఖపడిపోతున్నావు, అన్నీ కలిగినాయి కానీ యోబు దూషించలేదట దేవుని. ఇలా అన్ని ఆయన చేసినని ఆయన నోటితో చెప్పలేదంట. ఆయన అంటున్నాడు, యోబు అంటున్నాడు, యోబు గ్రంథం 13:15, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టినాను. నువ్వు కనిపెడతావా? నీ కష్టాలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నావు కానీ నేను ఆయన కొరకు కనిపెడతాను అంటున్నావు నా ప్రియబిడ్డ? ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఏం చేస్తున్నావు? అందుకే అంటున్నాడు, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాడంట. హల్లెలూయా, న్యాయంగా బ్రతికాడు కాబట్టి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సమస్తం పోయినా పర్వాలేదు, కానీ నా దేవుడు ఒక దినాన్ని నేను తప్పకుండా ఆయనను కళ్ళారా చూస్తానన్నాడు. అందుకే అంటున్నాడు, యోబు గ్రంథం 19:25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నీళ్లుచ్చుననియు నేను ఎరుగుదును, ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను, మరి ఎవరనూ కాదు, నేనే కళ్ళారా ఆయనను చూచేదను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత గొప్ప మాటలు చూసారా. యోబు అంటున్నాడు, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు కలిగిన అన్ని పోగొట్టుకున్నాడు. గొప్ప ధనికుడు, ధనవంతుడు ఆయన, దూషిస్తారేమో, పాపం చేస్తారేమో దేవుణ్ణని అరుణోదయాన్ని లేచి బిడ్డలు కనిపించి అంత భక్తిగల దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆయన చాలా మంచివాడని, యథార్థవంతుడని, న్యాయవంతుడని, భయభక్తులు కలిగిన వాడని. మరి మన గురించి సర్టిఫికెట్లు ఎలాగిస్తున్నారు? దేవుడు గొప్పవాడు, ఆయన సర్టిఫికేట్ మనకు కావాలి. మనుషులు ఇచ్చే సర్టిఫికేట్లు మనకు అవసరం లేదండి. పెడితే పెళ్ళి, లేకపోతే చావు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే చాలా సభాష అంటారు, అనుకూలంగా లేదనుకోండి ఈ మంచిది కాదు, ఈ మంచిది కాదని చెప్తుంటారు. కానీ మనం దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. అందుకే అంటున్నాడు, యోబు గ్రంథం 23:8 నేను నడుచు మార్గము ఆయనకు తెలియను,
ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కష్టాలు అన్ని పోగొట్టుకున్న నేను దేవుని నడిచి మార్గం నేను ఎలాగున్నానో నా దేవునికి తెలుసు. యోబు గ్రంథం 31 అధ్యాయం చదవండి. ఆయన ఎలాగున్నాడు, ఎలా బీదలకు పెట్టాడు, ఎలా చేశాడు అందరంతా రాసుకొచ్చాడు. నేను దేవుని దృష్టిలో వేషధారణ అవుతాను అన్నాడు. నన్న బీదలకు ఇయ్యకపోతే, విధవరాలకు పెట్టకపోతే, ఏది చేయకపోతే నాకు గూడు విడిపోవని కాక అన్నాడు. భుజ శల్యము ఊడిపోవని కాక అన్నాడు. అంత గొప్ప భక్తునికి అంత భయంకరమైన శ్రమలు వస్తే మనం ఎంతటి వాళ్ళమమ్మా? మనకేమున్నదమ్మా? మనం అంత భక్తితో ఉన్నామా? విశ్వాసంతో జీవిస్తున్నామా? కష్టాలు వచ్చిన కానీ అబక్కు కన్నాడు. అంజూరపు చెట్లు పూయకున్నా, శాలలో పశువులు లేకున్నా నేను యెహోవా యందు ఆనందించాను. నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను నిలబడతానని అబక్కు అంటున్నాడు. నా ప్రివిడి వాక్యం ఏంటున్నా, నా ప్రివిడ ఏ రీతిగా ఉన్నావు? అందుకంటాడు రోమీలకు రాసిన పత్రిక 8:18 వచ్చినప్పుడు అన్నాడు, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగిన కావని ఎంచుచున్నానని పౌలు భక్తుడు అన్నాడు. ఈ శ్రమలన్నీ ఎన్న తగినవి కావు, ఇవన్నీ పోయితే కానీ పరలోకానికి వెళ్ళడానికి, అక్కడ మహిమా శరీరంతో మనం నిలబడడానికి, ఆయన ఎదుట ప్రత్యక్షం కావాలంటే ఈ లోకంలో ప్రభు కొరకు మనం జీవించాలి. కష్టాలు వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తాను, ఈ శరీరంతో ఉన్న మనము ఎప్పుడు కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఏదో ఒక నొప్పులు వస్తూనే ఉంటాయి. గుండె నొప్పి వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఏదో ఒకటి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, ఈ ట్యాబ్లెట్. అట్లనే మన జీవితంలో కూడా అన్ని శ్రమలే వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తాడన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 5:11 సహించిన వారిని ధన్యులను అనుచున్నాం. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిని, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారంటున్నాడు. ఖర్చుసరా, శ్రమలు జాలి కనికరం ఉన్నదట. అయినా ఆయన శ్రమలు చూడండి, ఆయన సహనంగా ఉన్నాడు చూడండి. మనమైతే తిట్టిపడేస్తాం, ఏం దేవుడయ్యా ఎక్కడున్నాడు, ఏం చేశాడు, మాకేమి ఇంత కష్టాలు రాని ఎలా అని అంటాం. ఒక ఆమె అన్నది అట్లని, ఏమన్నదంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అన్నది. ఎవరో తెలుసా, రూతు గ్రంథంలో నయోమి అంటున్నది. నయోమి బెత్లెహేమ్లో మంచిగా ఉన్నది ఇచ్చిపెట్టి మరి మోయాబు దేశానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. మరి మోయాబు దేశానికి వెళ్ళి ఆ మొదటి అధ్యాయం అంతా చదివినప్పుడు భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు. ఇద్దరు కొడుకులు చనిపోయిన తర్వాత కోడళ్ళు మిగిలేరు, ఆమె మిగిలి విధవరాళ్ళు వాళ్ళు కూడా ముగ్గురు విధవరాళ్ళే. ఆమె అంటున్నది ఇంకా మళ్ళీ అనుకున్నది ఎవరో మళ్ళీ బెత్లెహేమ్లో చాలా బాగున్నదట, మళ్ళీ అక్కడికి వెళ్దాం, మోయాబు దేశానికి వెళ్ళాం, అక్కడ ఏదో తినేసుకుందాం, ఏదో గొప్ప చేసుకుందామని పోయి కానీ అంతా పోగొట్టుకున్నది. పోగొట్టుకున్న తర్వాత మరి అక్కడికి వచ్చిన తర్వాత వారి కోడళ్ళతో చెప్తున్నది, ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామని, మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, మీరు పెళ్లి చేసుకోండి అని ఇద్దరు కోడళ్ళకి చెప్పి, నేను ఇంకా మళ్ళా కంటానా, మళ్ళీ మీకు బిడ్డలు నేను ఇవ్వగలనా, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి, ఎవరి గృహాలకు వాళ్ళకి వెళ్ళమని ఇద్దరిని మరి ముద్దు పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. రూతిని ఓ పని ముద్దు పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మొదటి అధ్యాయము 13వ వచనము, వారి పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందరా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలయ్యుందిరా నా కుమార్తెలరా? అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, దేవుడు విరోధి అయిపోయిందంట ఆమెకు. ఇంకా ఆమె మాటలు మనం ఇంకా చదువుతుంటే, అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పాత తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా, ఆమె ఇదిగో నీ తోటి కొడలు నా జనుల ఎద్దకును తన దేవుని ఎదురును తినిపోయినదే, నీవును నీ తోటి కొడలు వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళ చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన చోటనే నేను మృతి పొందాను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకపరచినలా యెహోవా నా కీడెంతైనా చేయనుగాకని రూత్ అన్నట్లు మనము బైబిల్లో ఉన్నది. కానీ నయోమి అంటుంది, మరి ఇక్కడికి వచ్చినప్పుడు మొదటి అధ్యాయం రూతి గ్రంథం 20వ వచనంలో చూస్తే, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాను,
అందరు వచ్చారు, అందరు గూడుకున్నారు. ఆమె బెత్లెహేం వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాను. మనం అంటాం చాలాసార్లు, దేవుడు నాకెంత శ్రమ పెట్టాడంటే, దేవుడు నాకెంత బాధ పెట్టాడంటే, నాకు దుఃఖం కలిగజేశాడు, నాకు అన్యాయం చేశాడు దేవుడు అంటాడు. కానీ యోబు అన్నాడా, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదు. కానీ ఈ నయోమి అంటుంది, దేవుడు సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని చెప్తుంది. కానీ ఆయన నాకు చాలా దుఃఖం కలుగజేసింది కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని. యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి చేశాడట. దేవుడు చేశాడా? సమృద్ధిగా వెళ్ళింది, కానీ ఆమె రిక్తురాలిగా, నేను ఏమి లేని దానిగా మళ్ళీ తిరిగి వచ్చాను. ఎందుకంటే బిడ్డలను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకున్నది, రిక్తురాలుగా చేసిందంట. సర్వశక్తుడే, సర్వశక్తిమంతుడే నాకు చాలా దుఃఖం కలిగజేశాడు. ఇంకేమంటుందంటే, సమృద్ధిగా వెళ్ళను, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాదు. మీరు నన్ను నయోమిని పిలవనేలా యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచను అంటుంది. చూసారా, నయోమి అలా చెప్తుంది. కానీ యోబు ఏమంటున్నాడు? యోబు దేవుడు ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడంటే, మరి యోబు గ్రంథం మొదట అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. నిష్కారణంగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థను వదలక నిలకడగా ఉన్నాడు అంటున్నారు. చూసారా, యథార్థం విడిచిపెట్టలేడు. ఇంకా అంత కష్టం కలిగిన ఒళ్ళంత చర్మం అంతా చీకిపోయి గోక్కుని, చిల్ల పెంకులతో గోక్కుని భార్య కూడా ఇంకా యథార్థతను వదలవా అని అన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, మేలు అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని అన్న మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటుతోనైనను పాపము చేయలేదు. చూసారా, పాపం చేశాడా? ఇక్కడ నయోమి అంటుంది, నేను సమృద్ధి గలదాన్నే వెళ్ళాను, ఇప్పుడు రిక్తహస్తాలతో తిరిగి వచ్చేశాను, ఇప్పుడు ఏమి లేకుంటున్నాను, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలిచి యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడట. చూసారా, సర్వశక్తుడు నన్ను బాధపరచను. ఆయన ఏమో యోబు గురించి ఆయన బాధపడుతున్నాడు, అయ్యో ఇట్లా అయిపోయింది, ఎంత నువ్వు సాతానా, నువ్వు చేసావు ఈ పని అంతా అని సాతాన్ని గద్దిస్తుంటుంటే ఈమంటున్నది, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. నా ప్రిబిడ్డ, వీళ్ళిద్దరిలో ఎవరిలాగా నువ్వు ఉన్నావు? యోబు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని ఒక్క మాట అనలేదు, దూషించలేదు. ఫ్రెండ్స్ దూషించినా, అన్ని మాటలు అన్నా, భార్య అన్నా కూడా ఆయన యథార్థతను వదలక, నా దేవుడు గొప్పవాడు, నా విమోచకుడు సజీవుడు. తర్వాత ఆయనను భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును, తప్పకుండా ఆయన భూమి మీద నిలుస్తాడు, నా చర్మం చీకిపోయినా పర్వాలేదు, నేను దేవుని కండ్లారా చూస్తాను అంటున్నాడు. నా ప్రిబిడ, మరి నయోమి తర్వాత మనం ఆ అధ్యాయంలో చివర 4వ అధ్యాయము చివరిలో చూస్తే, మరి మనకు తెలుసు రూత్ని బోయజ్ పెండ్లి చేసుకున్నట్టు, మరి కొడుకు పుడితే ఆ పనికెత్తలు వాళ్ళందరూ వచ్చి, రూత్ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి బోయాజ్ రూత్ను పెండ్లి చూసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహో ఆమె గర్భవతి ఉన్నట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనుగను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇస్రాయిల్లో ప్రకటింపబడిన గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నిన్న నీ కోడలు ఇతన్ని కనెను, ఇతడు నీ ప్రాణమును నోదార్చి ముసలతనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు అన్నేంచి చేశాడా? ఇప్పుడు చెప్పండి, మారా అనమంటున్నాడా? ఆమె అన్నది మారానండి, చేదు నేను, ఎందుకంటే నేను సమృద్ధిగా వెళ్ళాను, మళ్ళీ రిక్తహస్తాలతో వచ్చాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా మీద విరోధంగా చేశాడు, సర్వశక్తుడు నన్ను బాధపరచాడని చాలామంది అంటారు. దేవుడు ఒక్క నిమిషం ఎందుకు ఆగకపోయి, ఒక్క క్షణం నా గురించి ఎందుకు తలంచలేదు దేవుడు? దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో నీ పట్ల
దేవునికి తెలుసు. దేవుడు తప్పకుండా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. సహించిన వారిని ధన్యులు అనుచున్నామన్నాడు. మనం సహించాలి. యోబుని జ్ఞాపకం చేసుకున్నాం. బాధ కలిగింది, దేవుడు నమ్మకం, ఆయన పై నమ్మకం ఉంచాడు. ఇది ఆయన చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచుకుంటానన్నాడు. చూసారా నా ప్రియబిడ్డ, నువ్వేదెత్తుకున్నావో నాకు తెలియదు, ఏ వేదనతో ఏ దుఃఖంతో టీవీ దగ్గర కూర్చున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నేను చూస్తున్న దేవుడు. నీకెన్నడూ అన్యాయం చేయడు. ఆయన మాట తప్పని దేవుడు, మరువని దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఆయన అంటాడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను తెలుసుకొని ఇప్పుడు బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు. ఆయన దూషించలేదు. కాబట్టి దేవుడు మళ్ళీ రెండంతల అద్భుత కార్యము యోబు పట్ల జరిగించాడు, నీ పట్ల కూడా జరిగిస్తాడు. భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను నడిపించేవాడు, నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు. ఆదరణ అనుగ్రహించే దేవుడు. భయపడకు, దిగులు పడకు, నా బ్రతికింతి అని అనుకోకు. నీ పట్ల ఆయన ఉద్దేశం ఏమైనదో మనకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన రూపింపబడక ముందే నిన్ను ఆయన నిర్మించి ఉన్నాడు. నీ క్రియలన్నీ ఆయనకు తెలుసు. ఒకటే చెప్పాలి, ఏమీ లేకున్నా కానీ నేను దేవుని యందు ఆనందించదను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళని లేడి కాలవలే చేస్తాడు. ఉన్నత స్థలం మీద ఆయన మళ్ళా తిరిగి నన్ను ఎక్కిస్తాడు అని విశ్వాసంలో నువ్వు బలపడాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, ఇగో యోబు నయోమిని మీ ముందుట ఉంచినాం ప్రభా. ఇగో యోబులాగా ధైర్యంతో దేవుడు నాకు యెహోవా ఇచ్చాను, నేను తల్లి గర్భం నుండి దిగంబరిన ఇచ్చాను, దిగంబరగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అని యోబు అన్నాడయ్యా. హబక్కు అన్నాడు, ఏమీ లేకున్నా పర్వాలేదు, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించదను, నా బలమైన దుర్గం ఆయనని. ఆయన నన్ను ఉన్నత స్థలం మీద పెడతాడు, నా కాళ్ళని లేడి కాళ్ళగా చేస్తాడని విశ్వాసంలో బలపడ్డాడయ్యా. అలాంటి విశ్వాసంలో మేము బలపడటానికి సహాయం చేయండి. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఓర్చుకునే శక్తి మాకు దయచేయండి ప్రభువా. ఇక బలహీనరాల్ని నన్ను బలపెట్టి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందన. ఏ వేదనతో టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదయ్యా. వేదనలు తీర్చే దేవుడు, బలం అనుగ్రహించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ముట్టి స్వస్థపరచండి. పరీక్షల్లో ఫెయిల్ అయిన బిడ్డలు మళ్ళీ ఎగ్జామ్ రాచుండగా వారికి జ్ఞానం దయచేయండి ప్రభువా. అనేక మంది కుటుంబాలను మార్చిన ఆయన, అనేక కుటుంబాల్లో వేదన దుఃఖం ఉన్నదయ్యా. ఓదార్చే దేవుడు, కన్నీటిని తుడిచే దేవుడు అయ్యా. కన్నీటిని తుడిచి నాయన మీరే మహిమ పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.